ఇప్పుడు చందమామలు కనిపించే ఒక పొన్న చెట్టు ముసలమ్మ అది ఉంటుంది అని అంటారు, కానీ ఆ ఏరియా ఎక్కడ గుర్తుపట్టింది ఎవరన్నా? అవన్నీ అవి అవి క్రియేటర్స్ ఉంటాయి. ఆ క్రియేటర్స్ అంటే ఒక మనకు లోయల్ లాగా ప్లేస్లెస్ ఉంటాయి. ఆ లోయల్ లాగా ఉన్నప్పుడు సన్లైట్ వాటి పైన పడదు, నీడ పడుతుంది, ఆ డార్క్ ఉంటుంది. ఆ డార్క్ ఉంటే ఓ చెట్టు రూపంలో ఉంటుంది అది, సపోజ్ ముసలంలో ఉంటే ఓ ముసలాం రూపంలో ఉంటుంది అట్లా అనుకుంటారు. కానీ అలాంటివి ఏం లేవు చంద్రుడి పైన. చంద్రుడి పైన అసలు జీవమే ఉందో లేదో తెలియదు మనకి, ఇంకా మనం కంప్లీట్ చేయలేం కదా. సారీ, క్లారిటీ లేదు ఆ విషయంలో. లేరు, ఎవరు లేరు అక్కడ లిటరల్లీ. ఇప్పుడు నాసా కానీ రష్యన్ వాళ్ళని చాలా నెంబర్ ఆఫ్ గ్రహాంతర వాసులు అంటారు, గ్రహాంతర వాసులు ఉన్నారా లేదా అనే క్లారిటీ లేరు. రీసెర్చ్ చేస్తున్నారు, సాసార్లు వస్తున్నాయి, అమెరికాలు వచ్చినాయి, అక్కడ వచ్చినాయి, కొన్ని అన్నోన్ సిగ్నల్స్ వస్తాయి. ఇప్పుడు మన విశ్వంలో సోలార్ సిస్టమ్ అంటే ఒక స్టారు, సన్ను, ఒక ప్లానెట్సే కాదు, ఇంకా చాలా చాలా స్టార్స్ ఉన్నాయి, లెక్క పెట్టినన్ని స్టార్స్ ఉన్నాయి. ఆ డిస్టర్బెన్స్ ఎక్కడి నుండి రావచ్చు? ఎక్కడి నుంచినైనా రావచ్చు. వాళ్ళు గ్రహాంతర వాసులే రావచ్చు, లేకుంటే ఇంకొక మనలాంటి స్టార్, ఇంకొక స్టారు, ఇంకో భూమి, ఇంకేమైనా ఉందో, మరి భూమి లాంటిది ఇంకేమైనా ఉందో తెలియదు. అంటే విశ్వంలో ఏముందో ఇంకా ఎవరికి తెలియదు మనకు. ఇంకా 90% తెలియదు మనకు, 95% తెలియదు మనకు, తెలియదు. తెలుసుకున్నది ఇంతే, కొంచెమే. పైకి వెళ్ళిన తర్వాత బ్లూ ఎందుకు అనిపిస్తుంది? భూమి ఆకాశం అంతా బ్లూ కలర్లోకి వస్తాయి కదా, ఏమిటి కారణం? ఏంటి, మనం సినిమాలో చూస్తుంటాం కదా, వాటర్ వాటర్ వాటర్. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత చంద్రుడికి వెళ్ళి చూస్తే భూమి ఎట్లా కనిపిస్తుంది? చంద్రుడికి వెళ్ళి చూస్తే భూమి కొంచెం బ్లూ కలర్లో కనిపిస్తుంది, ఇంకా కొంచెం వేరే కలర్లో కనిపిస్తుంది. ఎందుకంటే వాటర్ ఉంది కదా, ఆ రిఫ్లెక్షన్ అయ్యే లైట్ రామన్ ఎఫెక్ట్ వల్ల బ్లూ కలర్ అయితే బ్లూ లైట్ అనేది, బ్లూ కలర్ అనేది స్కాటరింగ్ అవుతుంది. ఆ స్కాటర్ ఎక్కువ అయ్యి రెడ్ కంటే బ్లూ కలర్ ఎక్కువ స్కాటర్ అయ్యి మనకు ఓకే పైకి వెళ్తున్నప్పుడు ఓకే ఒక 1.6 lakh kilometers వెళ్ళిన తర్వాత మనకు కంప్లీట్గా భూమి కనిపిస్తుంది. 100,000 kilometers పైకి వెళ్తే కంప్లీట్గా కనిపిస్తుంది భూమి ఎట్లా ఉంది అనేది కనిపిస్తుంది. 100,000 kilometers పైన.